విశ్వరప్ప గారు, గతంలో ఓ మంచి సినిమా తీశారు, నల్లబ్బాయి తెల్లమ్మాయి అనే సినిమా. అలాగే ఈ సినిమాకి హెచ్గుడి ప్రొడ్యూసర్గా పనిచేస్తున్న నారాయణ నాకు చాలా కావాల్సిన వ్యక్తి. ఇంచుమించుగా 10 సంవత్సరాలుగా నాతోటి ఉంటాడు. అతను నేను ఏ పని చేసినా కూడా నా వెనకాల అతను మంచి కార్యకర్తగా ఆ సినిమాలకి ప్రమోషన్ కానీ నా సినిమా బిజినెస్ కానీ చూస్తుండే మంచి వ్యక్తి మా నారాయణ. ఆ నారాయణ ఈ సినిమాకి హెచ్గుడి ప్రొడ్యూసర్గా అవటం చాలా మంచి పని జరిగింది. అలాగే వాళ్ళ అబ్బాయి నిర్మాతగా సాధక్ కుమార్ గారు ఉన్నారు. ఈ సినిమా సింహాద్రిపురం సినిమా ఒక ప్రత్యేకత ఏంటంటే, మన తెలుగు అమ్మాయి అంజలి తమిళ్లో యాక్ట్ చేసిన మంచి గొప్ప సినిమా. ఆ సినిమా అక్కడ తమిళ్లో చాలా బాగా ఆడింది. ఈ సినిమాని కొంట కొంచెం చాలామంది ప్రయత్నం చేశారు. ఒక విధంగా చెప్పాలి, నేను కూడా ప్రయత్నం చేశాను ఆ సినిమా గురించి. అప్పట్లో ఆ సినిమా మంచి గ్లామర్ ఉన్న సినిమా. ఆ సినిమాని సింహాద్రిపురం పేరు పెట్టి ఇవాళ ప్రేక్షకుల ముందు తీసుకొస్తున్నారు ఈశ్వరప్ప గారు మరియు వాళ్ళ అబ్బాయి గారు, అలాగే ఇటు పొడిసిన నారాయణ గారు కూడా. ఈ సినిమా ట్రైలర్ చూసాం, సాంగ్స్ చూసాం, చాలా క్వాలిటీ ఉన్న సినిమా ఇది. ఈ సినిమా సక్సెస్ అయ్యి ఇప్పుడు ఈ సీజన్ అంతా కూడా డబ్బింగ్ సినిమాలు సీజను. ఈ సినిమాలు చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలో ఈ సీజన్లో ఆ సినిమా సక్సెస్ అయ్యి మా నారాయణకి అలాగే మా ఈశ్వరప్ప గారికి నిర్మాత కూడా మంచి పేరుతో పాటు డబ్బు కూడా తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సినిమా ట్రైలరు సాంగ్స్ చూసాం, రెండు కూడా చాలా బాగున్నాయి. ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసి సినిమా రిలీజ్ చేస్తే మంచి థియేటర్ కూడా దొరుకుతాయని ఎంతో తెలియజేస్తుంది. ఎందుకంటే అంజలికి మంచి మార్కెట్ ఉంది. నిన్నగాక మొన్నే గీతాంజలి పెద్ద హిట్ అయింది. ఆ సినిమా ఆ అమ్మాయి వల్లే మ్యాక్సిమం హిట్ అయింది. అప్పుడు ఈ సినిమా కూడా అమ్మాయి హీరోయిన్ కాబట్టి ఈ సినిమా కూడా అంత సక్సెస్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. వేదిక అలంకరించిన పెద్దలు రామ్ సత్యనారాయణ గారు, మా మిత్రులు నారాయణ గారు, మా అబ్బాయి సాగర్ గారు, ఇక్కడ హాజరైన మీడియా ప్రతినిధులారా, మీ అందరికీ మా యొక్క నమస్కారములు. మీ పిలిచిన వెంటనే సార్ ఎంత బిజీలో ఉన్నా వచ్చి మా ఆడియో ఆవిష్కరణకు సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ సినిమా చాలా బాగుంటుంది, తమిళంలో పెద్ద హిట్ అయింది, తెలుగులో కూడా చాలా బాగుంటుంది. మీ అందరి సహకారంతో ఈ సినిమా ముందుకు తీసుకుపోవాలని ఆశిస్తూ విరమిస్తున్నాను. ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా పెద్ద పెద్ద టెక్నీషియన్స్ వర్క్ చేశారు. విద్యాసాగర్ గారు, చంద్రముఖి ఫేమ్ మీ అందరికి తెలుసు, కన్నల్ కన్నంగ గారు ఫైట్స్ అందించారు. ఒక ట్రూ బేస్డ్ స్టోరీని తీసుకొని డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు. సో మీడియా వారు మీరందరూ సహకరించి ఆ సినిమాని చాలా ముందుకు తీసుకెళ్లాలని మరి మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.